Andhra Telangana lo takkuva feesula tho high quality results istunna ekaika samastha Tirumal IAS Institute. Telangana lo Devara midnight show lo anni theatre lo benefit show la kanumandi. Release roju 6 show laku permission granted. తర్వాత రోజు నుంచి 5 షోలకు అంగీకారం. టికెట్ పై 100 రూపాయల పెంపునకు సర్కార్ ఓకే. అక్టోబర్ 6 వరకు టికెట్లపై రేటు పెంపు అమ్మకాలు. ఈ నెల 27న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అవుతున్న దేవర మూవీ లవర్స్ అందరూ ఈగర్లీ వెయిట్ చేస్తున్న మూవీ దేవర. 2018లో అరవింద సమేత తర్వాత తారక్ సోలో హీరోగా వస్తున్న ఈ దేవరా కోసం ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఎంతో ఉత్సాహంగా ఎదురు చూస్తున్నారు. అందుకనే ఇటీవల దేవరా ప్రీ రిలీజ్ ఈవెంట్ కు హైదరాబాద్ లో ప్లాన్ చేశారు. అయితే వెల్లువలా వచ్చిన ఫ్యాన్స్ ను కంట్రోల్ చేయడం కష్టమని చివరి నిమిషంలో ఈ ప్రోగ్రామ్ ను క్యాన్సిల్ చేసేశారు. దీన్ని బట్టి చూస్తే దేవరకు ఎంత ఫ్లోటింగ్ ఉంటుందో ఊహ కూడా అందడం కష్టమే. దేవరా సినిమాకు తెలంగాణ ప్రభుత్వం నుంచి ప్రత్యేక అనుమతులు వచ్చేసాయి. జీవో కూడా రిలీజ్ అయింది. ఈ నైజాంలో దేవరా సినిమా కోసం 27వ తేదీ 1 గంట షోకు ప్రత్యేక అనుమతి మంజూరైంది. హైదరాబాద్ లోని దాదాపు ప్రతి మెయిన్ థియేటర్ లో మిడ్ నైట్ షోలున్నాయి. ఏఎంబీ సినిమాస్, పీవీఆర్, ప్రసాద్స్ లాంటి మల్టీప్లెక్స్ లిస్ట్ లో ఉన్నాయి. ఎక్కువగా సింగిల్ స్క్రీన్స్ లో అర్ధరాత్రి ఆటకు అనుమతులు ఇచ్చారు. మిడ్ నైట్ షోలకు 29 థియేటర్లకే అనుమతి ఇవ్వగా తెలంగాణలోని అన్ని థియేటర్స్ లో 27వ తేదీన ఉదయం 4 గంటల నుంచి షోలు ప్రారంభించుకోవడానికి ఆ రోజు ఏకంగా 6 షోలు వేసుకోవడానికి అనుమతి దొరికింది. ఈ 6 షోలకు మల్టీప్లెక్స్, సింగిల్ స్క్రీన్స్ అనే తేడా లేకుండా టికెట్ పై 100 రూపాయల పెంపునకైతే అవకాశం ఇచ్చారు. ఇక 28వ తేదీ నుంచి 6వ తేదీ వరకు నైజాంలోని ప్రతి స్క్రీన్ లో రోజుకు 5 షోలు వేసుకునేలా పర్మిషన్ ఇచ్చారు. ఈ 9 రోజులు మల్టీప్లెక్స్ లో 50 రూపాయలు, సింగిల్ స్క్రీన్స్ లో 25 రూపాయలు టికెట్ రేట్లు పెంచుకోవచ్చు. అక్టోబర్ 7వ తేదీ నుంచి టికెట్ల రేట్లు సాధారణ స్థితికి వస్తాయి. జియో రిలీజ్ అవ్వడంతో తెలంగాణలో దేవరా అడ్వాన్స్ బుకింగ్స్ మొదలైపోయాయి. మెయిన్ సెంటర్స్ లో టికెట్లు హాట్ కేకుల్లా అమ్ముడైపోతున్నాయి. దేవరా మూవీ విడుదల రోజు అర్ధరాత్రి 12 గంటల షోతో పాటు 6 ఆటలకు ఏపీ ప్రభుత్వం అనుమతినిచ్చింది. ఆ తర్వాత రోజు 5 షోలు ప్రదర్శించేందుకు ఛాన్స్ అయితే ఇచ్చింది. 9 రోజుల పాటు అదనపు షోలు అంగీకరించింది. సింగిల్ స్క్రీన్స్ మొదటి తరగతి టికెట్స్ 110 రూపాయలు, దిగువ తరగతి 60 రూపాయలకు పెంచింది. మల్టీప్లెక్స్ లో అయితే 135 రూపాయలు పెంపునకు సర్కార్ అంగీకారం తెలిపింది. జీఎస్టీతో కలుపుకొనే ఈ రేట్లుంటాయి. ఈ లెక్కన సింగిల్ స్క్రీన్స్ లో 225 రూపాయలు, మల్టీప్లెక్స్ లో మాత్రం 320 రూపాయలు ఉంటాయి. పెరిగిన ధరలు రిలీజ్ రోజు అయినా సెప్టెంబర్ 27 నుంచి 14 రోజుల పాటు ఉంటాయి. దేవరా రిలీజ్ కోసం కొత్త జీవం జారీ చేసినందుకు తెలంగాణ సీఎం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, అలాగే సినిమాటోగ్రఫీ మంత్రి శ్రీ కోమటిరెడ్డి వెంకటరెడ్డికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు అంటూ తారక్ ట్వీట్ చేశారు. తెలుగు సినిమా ఇండస్ట్రీకి ఇంతటి మద్దతు ఇస్తున్నందుకు నేను రుణపడి ఉంటానని జూనియర్ ఎన్టీఆర్ ట్వీట్ చేశారు. ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ను కూడా తారక్ ప్రత్యేకంగా అభినందించిన విషయం తెలిసిందే. దేవరా మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ రద్దయిన తర్వాత తారక్ లాస్ ఏంజల్స్ వెళ్లారు. అక్కడ బియాండ్ ఫెస్ట్ 2024లోనే దేవరా వరల్డ్ ప్రీమియర్ షో వేయనున్నారు. దీనికోసమే అక్కడికి వెళ్లారాయన. ఇక ప్రపంచ వ్యాప్తంగా గురువారం అర్ధరాత్రి దాటిన తర్వాత నుంచి దేవరా హంగామా మొదలు కానుంది. సో ఆల్ ద బెస్ట్.